గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? బాగున్నాం రెడీ. ఏంటి విషయాలు? ఫ్రీగా ఉండవా? ఫ్రీ రెడీ, ఈ టైం ఫ్రీనే. అన్నీ ఏం చేస్తాం ముసలో సీనియర్ సిటిజన్. ఇప్పుడు ఏంటి విషయాలు? ఇప్పుడు నిర్గమకాండలో 7వ అధ్యాయము, ఈ ఫరో నుంచి వాళ్ళని విడిపించిపోవాలంటాడు కదా, మోషేని పంపిస్తాడు. అక్కడ ఏమంటున్నాడు, అక్కడ పోయి అడుగుతాడు. అడిగినప్పుడు, నేను ఫరో యొక్క హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియను మహత్కాలను విస్తరింపజేసేదని అంటాడు. ఎందుకు ఆ విధంగా? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రెడ్డి, అంటే వాళ్ళకి ఆయన కాదు, ఒక చిన్న గుంపు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవం ప్రపంచంలో మనుషులందరూ కూడా ఒకటి కోరుకుంటున్నారు పరమాత్మతో. ఏమని కోరుకుంటారు తెలుసా? నీవు ఇది నాకు చేస్తే అప్పుడు నిన్ను నేను నమ్ముతా అనే ఒక స్లోగన్ మన అందరి దగ్గర ఉంది. ఆ నమ్మకంతోనే పోతూ ఉంటాం, ఏదైనా కానీ వాళ్ళ వాళ్ళ విశ్వాసం తప్పున మందిరాలకు పోతుంటాం. అదే అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే, మోషే ఆల్రెడీ 3 సార్లు అడిగాడు. అది కూడా చదివి ఉంటాను. 3 సార్లు కాదు, దాదాపు 7 సార్లు అడుగుతున్నాడు. నీ పేరేమిటి, నీ పేరేమిటి, వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరు చెప్పు అంటే ఇప్పుడు యెహోవా అని చెప్పవయ్యా అంటాడు. యెహోవా అంటే ఉన్నవాడు అని అడుగు. నేను ఉన్నాను, నాకుగా నేను ఉన్నవాడిని, కాబట్టి నా పేరు ఏమని చెప్తావు, ఇదే నా పేరు ఉన్నవాడును అని చెప్పు. కరెక్టే, అదంతా ఓకే, అంతా ఓకే. ఫరో దగ్గర పోయి అడుగు, పంపిస్తాడన్న పంపి అంటే ఫరో పంపించకుండా అతని హృదయం కఠినపరుస్తానని ఎక్కువ అంటున్నాడు. దాదాపు 7 సూచక్రియలు చేశాడు. ఒకసారి కప్పలు పంపించడము, ఒకసారి మిడతలు పంపించడము. వీళ్ళు నమ్మాలని, అయినప్పటికీ వాళ్ళను సముద్రం దాటించిన తర్వాత కూడా ఆయన శోధిస్తున్నారు. గమనించావా? ఎక్కడ సమితి నేను పంపిస్తానన్నా కూడా ఆయన ఫరో హృదయం కఠినపరచడం వల్ల పంపించడం లేకపోతున్నాడు. అట్లా అసలు అక్కడ ఫరో యొక్క ఫాల్ట్ ఏమి లేదు, అంతా యెహోవా చేసిన పని. ఆడ ఇప్పుడు యెహోవా చెప్పేది సత్యప్రకాష్ గారు అట్లా కాదు. విడిచిపెట్టే పెద్ద విషయం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సార్లు ఫరో పంపించే మూమెంట్ ఉన్నప్పుడు కూడా యెహోవా ఆయన హృదయాన్ని కఠినపరిచిన పంపించుకోకుండా. మరి ఎందుకో ఫరో హృదయాన్ని మార్చి కఠినపరిచే యొక్క శక్తి యెహోవాకు ఉన్నప్పుడు అతని హృదయాన్ని కరిగించి ఆ ఐగుప్తీయుని పంపించే విధంగా చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయాలి ఆ విషయము? అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, తనను బయలుపరచుకోవడానికి మానవుడు గ్రహించలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. అసలు ఆయన గ్రహించింది, నేను పంపిస్తానన్నా కూడా ఫరో హృదయం కఠినపరుస్తున్నాడు. ఆడ ఇదెందుకు తలతాడో తెలియను. పిలిచిపోండి ఆయన 1-2 సార్లు చెప్పేది, 1-2 సార్లు కప్పలకి దానికి భయపడలేదు. తర్వాత కొన్ని మిడతలు అవి వచ్చినప్పుడు నేను పంపిస్తానని చెప్తున్నాడు. చెప్పినా కూడా మళ్ళీ ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు యెహోవా. ఎందుకు ఆ విధంగా చేయాలో? అదే తనను తాను మనుషులకు బయలుపరచుకోవాలి, ముఖ్యంగా ఈ ప్రజలకు. నేను ఉన్నవాడను అని. కరెక్టే, ఉన్నవాడు బయలుపరచుకోవాలో బయలుపరుచుకున్నాడు. మళ్ళీ లాస్ట్కి ఆ జంతువుల్ని మనుషుల్ని ప్రతి తొలిచూల పిల్లల్ని ఎందుకు చంపాలి? మరి బయలుపరచుకోవడంలో ఎన్ని ఇన్ని కఠినంగా చేసేసి ఇన్ని చేస్తే గానీ జరగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా రెడ్డి? ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఇక్కడ ఎందుకు ఆ విధంగా చేస్తాడు అని. నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఇలాంటి సూచక్రియలతో ఆపొచ్చు కదా, అనవసరంగా పశువులను తర్వాత మొదట పుట్టిన పిల్లలను ఎందుకు చంపాలి అనేది. అవును కరెక్ట్, అది కఠినమైనటువంటి సూచన. అవును, మామూలుగా అంటే కావాలి, కప్పలు వచ్చినా నీళ్లు రక్తమైన కూడా ప్రాబ్లం లేదు. అవును, కాకపోతే నువ్వు చెప్పిన మాట అది భరించలేనటువంటి సూచక్రియ. కానీ అది కూడా జరిగించాడు. అంటే 2వ పాయింట్, నేను ఒక చిన్నది మంచి ఎగ్జాంపుల్ రెడీ దీనికే. నేను అనేది తనకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆయన ఏమంటాడు, ఒకడు సైతాను అంటాడు.
పన్నెండు మందిలో ఒకటి సైతాను అంటాడు. చూడు అక్కడ ఎందు ఆయన ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గా మానవాళిని రక్షించాలి అంటే ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది భగవంతునికి. ఎందుకు వాడు సైతాన్ ఎందుకు అవుతాడు అడుక హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఆయన యేసు గారు ఏమో యోగ్యత వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి సహాయం చేశాడు వాడు, ఎందుకు సైతాన్ అవుతాడు. ఇప్పుడు యేసు గారు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఓకేనా. ఆ ప్రాణం పెట్టడంలో ఈ ఇస్కరీత యోధా అనేవాడు అతనే కదా, సైతాన్ అనేది అతన్ని హెల్ప్ చేశాడు, పట్టించాడు. అంటే యేసు గారు ప్రాణం పెట్టడానికి హెల్ప్ చేసిన వాడిని సైతాన్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తారు. ఇప్పుడు అనమాట, ఇప్పుడు నీకు కొంచెం బోర్ అడగకుండా విన్న నాలుగే మాటలు చెప్తలే. ఇక్కడ మన సృష్టిలో నేను ఓవరాల్ గా సృష్టిలో మూడు శక్తులు ఉన్నట్లుగా మనము పరమాత్ముడు భగవంతుడు ఉన్నాడు అనే ఆస్తికులను నమ్ముతున్నాం. మూడు శక్తులు ఉన్నాయి ఏంటి, ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి, మూడవది మానవ శక్తి. మనిషిని కూడా ఏమున్నారంటే తన నిర్ణయాలు తీసుకునే పవర్ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆదిలోని సృష్టించినప్పుడే అన్నాడు భూమిని లోపరుచుకొని దాన్ని నేలుడి అన్నాడు, అంటే ఫుల్ పవర్ ఇచ్చేసినాడు. కాబట్టి మూడు శక్తులు పనిచేస్తున్నాయి మానవుల మీద, దైవశక్తి, దుష్టశక్తి, స్వశక్తి. కాబట్టి ఏమన్నారంటే సైతాన్ వచ్చేసి ఆయనకు ఆవరించాల్సిందే. అందుకోసం అంటాం చూడు, దయ్యం పట్టింది, భూతం పట్టింది అంటుంటాం. ఎందుకు సైతాన్ ప్రసక్తి, ప్రకాష్ గారు సైతాన్ ప్రసక్తి ఎందుకు అక్కడ, ఆయన హెల్ప్ చేశాడు. మన యేసు గారు ప్రాణ పెట్టడానికి హెల్ప్ చేశాడు, పట్టించాడు. ఇంకా ఆయన మెచ్చుకోవాలి, నా యొక్క కార్యక్రమానికి తోడ్పడుతున్నావు కాబట్టి నువ్వు బేష్ అని చెప్పేసి వినుదట్టి మెచ్చుకోవాలి యేసు గారు. అయితే నువ్వు అన్నది నీ వర్షన్ కరెక్టే, అదే మెచ్చుకోవాలి. ఇట్లాంటి పనులు ఉపయోగపడ్డాడు లోక రక్షణ కోసం అనేది నీ పాయింట్. అవును, అట్లానే ఒకసారి అంటే ఏం జరిగిందంటే అక్కడ ఆ పని జరగాలంటే కష్టం, జరగదు, రూల్ ప్రకారమే జరగాలి. ఎందుకంటే లేఖనం ఉంది, ఏమంటాడు, నాతో ఉన్నవాడు నా తన మహిమను నాకు వ్యతిరేకముగా ఎత్తేను అంటాడు. ఏమి నాతో ఉన్నవాడు తన మహిమను, మహిమను అంటే మన కాలి మహిమను నాకు వ్యతిరేకంగా అడిగేశాడు అని అర్థం. అంటే ఏం దాని మీనింగ్? అంటే ఈనాడు పట్టించడానికి ముందుగానే మంత్రాలు చేసుకుంటున్నాడు అని. అంటే వ్యతిరేకంగా అది ఆ లేఖనమే తప్పు. నాకు వ్యతిరేకంగా ఎట్లయితుంది, అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లయితుంది, ఆ లేఖనమే తప్పు. అది ఎట్లా కదా, ఒకటి కాదు, మీరు చదువుకున్నారు కాదు, ఒక మైండ్తో ఆలోచించి ప్రకాష్ గారు. ఇప్పుడు యేసు గారు ప్రాణం పెట్టడానికి, యేసు గారు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, దానికి హెల్ప్ చేశాడు ఇక్కడ మీద. మరి వ్యతిరేకంగా ఎట్లా, వ్యతిరేకంగా మెడలు ఎట్లా ఎత్తినట్లు. అవునవును అవును, ఆల్రెడీ ఆయనకు తెలుసు కాబట్టి ఆ కార్యక్రమం జరిగించడానికి యూజాను వాడుతున్నాడు. వాడుకుంటే వాడుకో, కానీ సైతానా అని చెప్పడానికి ఎందుకు అన్నావు అన్ని ప్రశ్న. అవును కరెక్ట్ కదా, మరి అది తప్పు ఏం లేదు, విశ్వం అంతా కూడా తప్పు లేదు అతనికి. రెండవ పాయింట్, ఇంకా అట్లా పోతే మిగతా 11 మంది తప్పు, 11 మంది హెల్ప్ చేయలేదు యేసు ప్రాణం పెట్టడానికి, మిగతా 11 హెల్ప్ చేయలేదు, అతను ఒక్కడే హెల్ప్ చేశాడు. నువ్వు చెప్పిన వర్షన్లో అయితే అది తప్పు అనడానికి కూడా వీల్లేదు. ఎలా అంతే కదా, ఇప్పుడు ఆయన పట్టించిన విషయమే ఆయనకి ఏమైపోయింది, మరణానికి దారి తీసింది. అవును కరెక్ట్ కదా, మరి ఈ మరణం వల్ల లోకానికి రక్షణ వచ్చింది. ఈ విధంగా చూస్తే యూదా ఇస్కరియోతు చేసిన తప్పు అనడానికి కూడా వీల్లేదు, లేదు అనడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు కరెక్ట్, మీరు దారిలోకి వచ్చారు అంతే కదా. అవును, ఈ విధంగా తీసేసుకుంటే అవునవును. కాబట్టి అది ఒక మంచి పని కోసం ఆయన వాడబడ్డాడు. తర్వాత ఆయన మన మానవుడు కాబట్టి ఇన్ని విషయాలు భవిష్యత్తు తెలియని వాడు కాబట్టి తాను చేయాల్సింది ఏదో చేశాడు. ఆ 34 ఏళ్ళకు ఆశపడ్డాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తర్వాత పైన తనను తానుగా సూసైడ్ చేసేసుకున్నాడు. ఈ విధంగా జరిగింది అక్కడ వర్షన్. కాబట్టి దీన్ని తప్పు అనకుండా అది మేలే చేశాడు కదా అని మీ వర్షన్ కూడా కరెక్టే, ఆలోచిస్తే విధానం కూడా కరెక్టే. కాకపోతే అనవసరంగా సైతానా అన్నాడు అంటే అదొక సైతాను పనే లేదా? కాకపోతే ఏంటి, సైతాను చాలా ప్రయత్నాలు చేశాడు మనుషులను వాడుకోవడం ద్వారా. తర్వాత అది వదిలేని పెద్దానికి సైతాన్ మీద నెత్తకండి, ఎక్కడ చేసినా కూడా అది ఏదో కారణం ఉంటుంది. సైతాన్ 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 అని అన్ని సైతాన్ని నెత్తేస్తాడు. ఎక్కడ సైతాన్ ఏం చేశాడు చెప్పు, ఎవరు రిజర్వ్డ్ సైతాను బైబిల్లో? టోటల్ గా నీకు అన్ని సైతాన్ చేసిన పనులన్నీ మంచివే. సైతాను మీరు ఏదైతే సైతాన్ ఉంటుందో అవి చేసినవన్నీ మంచివే. పేరు
సరే అది అది వేరే టాపిక్ అవుతుంది. ఇక్కడ ఫరోని పంపించేటప్పుడు ఆయన మనసు మార్చి కఠినపరిచినాడు, ఆయన పంపించే విధంగా చేసినట్టు కదా ఫైట్ దగ్గర సూచక్రియలు చూపెట్టాడు. ఆ సూచక్రియలు భరించలేక ఈ బర ఇది ఎందుకు మాకు గోశాలని పంపిస్తామని చెప్పేసి ఆయన అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్కువ వస్తాడు. ఎక్కువ చెప్పినట్టు పరో హృదయం కట్టడం ఆయన ఈజిప్షియన్ పంపించలేదని రాస్తున్నాడు. అది ఎందుకు అన్నిసార్లు పదకొండు పన్నెండు సార్లు ఆ విధంగా కఠినపడతాల్సిన అవసరం లాస్ట్ కఠినపరిచినాడు ఓకే మహిమలను చూపించాడు. మళ్ళీ అన్యం పుణ్యం మరి పిల్లలను ఎందుకు చంపాలా? అది కూడా ఈయన సర్వజ్ఞుడు కదా. సర్వజ్ఞుడు అయినప్పుడు ఇజ్రాయేలీలు ఏది ఐగుప్తులు ఏది తెలియరా యెహోవా గారికి? ఆయన ఏదో రక్తం అంతా పూస్తే ఆ దారబంధాన్ని రక్తం పోయండి, మీ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి రక్తం లేనివని నేను చంపేస్తాను, మీరంతా సేఫ్గా ఉంటారని చెప్తాడు. మరి సర్వజ్ఞుడు కదా ఈయన తెలుసుకోలేడు, ఆ రక్తం చూసా కానీ గుర్తుపట్టాడా? ఇలా చెప్తూ పోతే ఈ విధంగా మనుషులను సృష్టించిన తర్వాత మనుషులు పాపం చేస్తారని, తాను ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు తింటారని, దాని ద్వారా మరణం వస్తుందని, ఆ మరణాల నుంచి తప్పించాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందని సర్వజ్ఞుడైన వారికి తెలుసు కదా. అసలు సృష్టించకుండా అయిపోయింది, లేదా సృష్టించిన తర్వాత పండు తినకుండా ఆపేసేస్తే అయిపోయింది కదా. ఇంతమంది పుట్టిన తర్వాత, ఇంతమంది పెరిగిన తర్వాత, ఇంత పెద్ద పబ్లిక్ అయిన తర్వాత వాళ్ళని అందరినీ కలిపి కట్టగట్టి ఒకేసారి నాశనం చేయడం ఎందుకు అని ఆయన అడిగాడు. క్రైస్తవుడే ఆయన కూడా ప్రకాష్ గారు, అందరికి మీ క్రైస్తవుల ఫాదర్లు అందరికీ తెలుసు, కానీ ఇది ఒక ఇన్కమ్ సోర్సెస్ ఉంది కాబట్టి అందరూ సమర్థిస్తూ ఉన్నారు. దీనిలో దీంట్లో చాలా వరకు సమాధానం లేని క్వశ్చన్లు చాలా ఉన్నాయి. అయితే ఒక్కటే రెడ్డి, ఇలా నాకు స్ఫురించిన విషయాన్ని నేను చెప్తున్నా. ఈ పెద్ద ప్రాసెస్ అంతా జరగడానికి ఒకటే కారణం, ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పాడు కదా. అయితే ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఎవరైనా సరే మనం సృష్టించుకున్న తర్వాత, మనం ఇల్లు పెట్టుకున్న తర్వాత, మనము ఏదైనా కానీ ఒక వస్తువును కొన్న తర్వాత ఏ విధంగా జాగ్రత్త పరుచుకుంటాము అంటే దానికి చేయవలసిన సర్వీస్ అంతా చేసి జాగ్రత్త పరుచుకుంటాం అంతే కదా. అలానే ఆయన చేసిన సృష్టిని జాగ్రత్త పరచుకోవాలన్న ఉద్దేశంతో ఒక చట్టం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం, స్టార్టింగ్ చెప్తున్నా. అయితే దాంట్లో ఏమన్నాడు, ఈ చెట్టు పండ్లు మీరు తినకూడదు అంతే. అయితే ఇప్పుడు సైతాను అని అంటున్నాం అనుకుంటున్నాం కదా, ఆయన ఒక ప్రధాన దేవదూత లూసిఫర్. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆయన చేసిన పాపం ఏంటి, సైతాను అని ఒక పేరు పెట్టాము, వచ్చిందా నీకు చదివేటప్పుడు? అయ్యో ఎన్నిసార్లు వచ్చింది, కానీ దానికి సైతాన్ సైతాన్ ఇంత ముందు అన్నాను కదా, సైతాన్ శబ్దాన్ని సైతాన్ని చూసేస్తున్నారు. అది కాదు, ఆయన చేసిన పాపం. ఎవరు సైతానా? సైతాన్ అనేది ఎక్కడ కూడా బైబిల్లో పాపం చేసినట్టు లేనే లేదు. చెప్తున్నాను, అదే చెప్తున్నా. చెప్పు మరి ఏం చేసినట్టు చెప్పు. అదే ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క దేవదేవుని యొక్క సింహాసనం పైన నా సింహాసనాన్ని నేను ఎందుకు ప్రతిష్ఠించుకోకూడదు, ఆయన కంటే నేను ఎందులో తక్కువ అన్నా, ఈయన ప్రధాన దేవదూత, అంత గొప్ప స్థితిలో ఆయన ఉంచాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎక్కడున్నాడు, భూమి మీదనే ఉన్నాడు ఈ దేవదూత లూసిఫర్ అని దేవదూత, ప్రధాన దేవదూత, మంచి అందగాడు, మంచి గిటారిస్ట్, అంటే మంచి పాటలు పాడి స్తుతించడం ఆయన పని. అయితే ఆయనకు ఆయన చుట్టూ కొంతమంది దేవదూతలను, కొన్ని వేల దేవదూతలు ఆయన సేవకులుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆయన ఇంత స్థితి తనకు కలిగేసరికి మహిమ, నేను ఆ దేవుని యొక్క సింహాసనం మీద నేను ఎందుకు ప్రతిష్ఠించుకోకూడదని ఒక ఆలోచన వచ్చేసింది. వచ్చిన వెంటనే అది అధికారాన్ని, అంటే సర్వ స్వయంభూ అయినటువంటి ఆ పరమాత్మని మీదనే వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశాడు కాబట్టి అతన్ని ఆ స్థానంలో ఏమి వ్యతిరేకం ఆలోచన ఏం చేశాడు, ఇది ఆయన సింహాసనం మీద తన సింహ అది వేరే. ఫస్ట్ లో పండు చెప్పేది అక్కడ యెహోవా ఏం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. యెహోవా భగవంతుడైన వాడు అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పాడు అక్కడ. మీరు ఆ పండు తిన్న వెంటనే చెప్పేది, మీరు ఆ పండు తిన్న వెంటనే చనిపోతారని చెప్పాడు. కానీ ఈ మన ఈయన ఏం చెప్తాడు, మనం ఇసుకరి మన ఏమంటారు, సైతాన్ అంటున్నారే,
ఆ సైతాన్ని చెప్తాడు, ఆ యహో అబద్ధం చెప్పినాడు, అదంతా మీరు ఏం చావరో తినండి మీకు జ్ఞానం కలుగుతా అంటాడు. ఆయన చెప్పిన వల్ల జ్ఞానం కలిగింది, మంచి చేశాడు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది సైతాను, యహో ఇవ్వలేదు. మరి మేలు చేసినట్టు కదా ఆయన ఏం చేశాడు, మేలే కదా చేసిన ప్రపంచానికి. ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలన్నీ ఎప్పుడు జరిగినాయంటే మానవుని సృష్టించక ముందే జరిగినాయి. మానవు సృష్టించిన తర్వాత జరిగినాయి కానీ ఇవి సృష్టించక ముందు జరిగినటువంటి ఆ దేవలోకం గురించి నేను మాట్లాడాలి. అది వదిలేదే మానవ సృష్టి ఏం జరిగింది మనకు సంబంధం లేదు, సృష్టించిన తర్వాత ఏం జరిగిందో చూసుకో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం రెడ్డి, మానవుని సృష్టించిన తర్వాత జరిగే విషయం అది కదా మీరు ప్రశ్న ఇప్పుడు. అవునవును. అయితే ఏమని ఉందంటే ఆ యొక్క మధ్యలో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టును ఆ ఫలంలోనూ మీరు తినవద్దు, అది చూపుకు రమ్మమైనది, ఆహారమునకు మంచిది, కాబట్టి అది మంచి చెడులో జ్ఞానం ఇస్తుంది. ఆ మంచి చెడు రెండు ఒకటే చెప్పకూడదు, చెడు విషయం కాదు, మంచి చెడుల జ్ఞానం, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేటువంటి విచక్షణ జ్ఞానమును మానవునికి ప్రసాదిస్తుంది. అది అంటే అంతకుముందు ఏముంది, వాళ్ళు వేరుబాటుతో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని ఇప్పటికి కూడా పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, బాహ్యంగా వాళ్ళు సెక్స్ శృంగార కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి, కానీ అన్ని ఉన్నాయి, వాటికి బాధ ఉంది, ప్రేమ ఉంది, ఆకలి ఉంది, మరణం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అవేంటి సిగ్గు ఎరగకుండా ఉంటాయి, మాత్రం సిగ్గు ఎరిగి ఉంటాడు. ఎప్పుడైతే చెట్టు పండులో ఏం పవర్ వేడి అంది మంచిలో జ్ఞానం ఇస్తుంది అది, అప్పుడు ఎవరినైనా నువ్వు ప్రశ్నించవచ్చు, మంచిగా చెడ నువ్వేం చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అని ప్రతిదానిని పరీక్షించేటటువంటి ఆలోచన కలుగుతుంది జ్ఞానం వచ్చినప్పుడు. అప్పుడు నీకేమవుతుందంటే నన్ను కూడా నువ్వు ప్రశ్నిస్తావు, ఆల్రెడీ నీకంటే ముందు లూసిఫర్ అనే దేవదూత కూడా నన్ను అలానే ప్రశ్నించాడు, ఇప్పుడు నువ్వు కూడా అలా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక చట్టం అనేది ఏర్పాటు చేయక తప్పదు సృష్టికర్త కాబట్టి, ఆ సృష్టిని ఏ విధంగా ఉండాలి రెండు ఉంటాయి చట్టాలు ఉంటాయి, ఆ చట్ట ప్రకారమే ఆ చెట్టును పెట్టాడు. కానీ వీళ్ళు తిన్న వెంటనే ఏమొచ్చింది, చిన్న దినమున మరణిస్తావు, మరణించాడా ఆదాము లేదు కదా, ఎన్ని సంవత్సరాలు బతికాడు రెడ్డి, 9 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికాడు, అది ఆ 930 ఏండ్లు అనేది ఒకే దినం అని మీరు గ్రహించగలిగినారా? ఒక దినం ఎట్లయితుంది? అందుకోసమే ఆ గ్రహణ మీకు చెప్తూ ఉన్నాను. ఆరు రోజుల సృష్టి ఏదైతే మొదటి వచ్చి 6 రోజుల సృష్టి ఒక రోజు అయితే అది 9 రోజులు అది అంటున్నావు, అది నిండా మోసం. ఆ టాపిక్ తీసుకుంటే కాదు, ఆ టాపిక్ మళ్ళీ కూడా తీసుకుందాము, అది నిండా పడుతుంది. ఆ విధంగా పోతే మీరే ఇబ్బందులు పడతారు, అది కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పు, ఫరో చేసింది ఇక్కడ కరెక్టా తప్ప దాన్ని ఒప్పుకోరు. కాదంటే కాదు, ఇంత మందిని చంపడానికి ఆ ప్లాన్ వేసినాడా చెప్పు ఎక్కువ. చూడు అది ఏమంటున్నాడు, ఇన్ని ఛాన్స్ 10 12 ఛాన్స్ లేపించరా, 12 సార్లు ఎందుకు అర్ధరాత్రి జరిగినది ఏమనగా, సింహాసనం మీదకి వచ్చిన ఫరో ముద్రకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఈ ఐగుప్తు సంబంధించిన తొలిపిల్లలందరినీ, పశువులను తొలిపిల్లలను అన్నింటినీ ఎక్కువ హతము చేసాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తీయులందరినూ లేచినప్పుడు శవము లేని వీళ్ళు ఒక్కటిను లేకపోయాను. ఇలా చేశాడు, ఇలా చేయడానికైనా ఇన్నిసార్లు ఫరో హృదయాన్ని కనిపెట్టింది, ఇక్కడ తప్పే ఉంది. అసలు ఫరోది ఒక కించిత్ కూడా తప్పు లేదు, అంతా యహోవాదే. మనం దాన్ని ఒప్పుకుంటావా కాదా? అవన్నీ వద్దు, రీజన్స్ అన్ని వద్దు. ఇక్కడ ఫరోది ఇక్కడ అట్లా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను ప్రకాష్ గారు. ఇక్కడ ఫరోది ఏమైనా కించిత్ తప్పు ఉందా? దీనికి నేను ఆన్సర్ ఇస్తాను క్లారిటీ ఒక్క నిమిషం. ఏదైతే మనుషులమైన మనము పరమాత్మని యొక్క విషయంలో జరిగే విషయాలను అది తప్పు ఒప్పు అని మనం నిర్ణయించడానికి భూలోక సంబంధమైన మన మధ్యలో జరిగిన విషయాలు ఇదొక్కటి చూడ, ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడింది, భగవంతుని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు, ఇదొక్కడికి చెప్తే తప్పించుకుంటారు. ఏదన్నా ఇట్లా కష్టమైంది అడిగితే గినా మనము ప్రశ్నించడానికి లేదా ఎందుకు డిబేట్, మనం ఎందుకు మాట్లాడక వేస్తు కదా. మరి కాదు కాదు, మీరే కాదు, ఏ పాస్ట్ కూడా అడిగినా ఇట్లా అంటారు, భగవంతుని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు అంటారు. అయిపో ఆ మాటతో అయిపో మొత్తం సర్వనాశనం. ఇంకా ఇప్పుడు న్యాయాన్యాలు మనకే, మానవ మాత్రం మనకే అన్యాయం కనపడతాంటే న్యాయాధిపతి అయిన యహోవాకి ఎట్లా కనపడుతుంది న్యాయంగా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా?
మానవ చంపితే ఏమంటాడు? నేరం. అవును. అదే పోలీసు వాడు చంపితే? అవును, వాళ్ళకి ఆ చట్టం వచ్చి ఉంటుంది. పోలీసు కూడా, పోలీసు కూడా చంపకూడదు. ఎట్లా అంశాలు పోలీసు వాడు చంపేదానికి లేదు. అట్లట్లయితే అది ఎట్లా చంపేదానికి లేదు. లేదు, పొరపాటు ప్రకాశ పొరపాటు మాట్లాడుతున్నా. పోలీసు వాడు చంపేదానికి హక్కు లేదు. లేదు లేదు, నువ్వు కాదు ఫోర్స్ లో కాదు ప్రకాశ్ గారు, ఫోర్స్ లో పనిచేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పోలీసులకి చంపేదానికి అధికారం ఉందా? ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేసినప్పుడు అది ప్రజా ఆమోదయోగ్యమైంది అది. కాబట్టి ఇక్కడ మానవ నువ్వు ఇక్కడ మానవులకి దేవునికి పోల్చొద్దు. దేవుడు రూలు వేరే, మానవుని రూలు వేరే. దేవుని రూలు ఎట్లా పోలుస్తావు? మానవుడికి ఎలా పోలుస్తావు? దేవునికి మానవుడికి ఎలా ముడి పెడతావు? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకునేది మానవుని తీసుకోలే, మీరు గమనించండి. చట్టం గురించి వెళ్ళాను నేను, చట్టం మాత్రమే. చట్టం ఏం చెప్తుంది? పోలీసులే కావచ్చు, నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఇంకొకరు కానీ ఇంకొకరి ప్రాణాన్ని తీయడానికి అధికారం లేదు. లేదు, కరెక్ట్. తీయకూడదు, వాళ్ళు కూడా తీయకూడదు. ఎవరు తీయకూడదు? అవును, తీయకూడదు అనేది చట్టం. అవును, అంతే కదా? అవును అవును, అది అందుకోసమే పరమాత్ముడు చట్టాన్ని చేసినటువంటి వ్యక్తి. అవును, దాన్ని నిర్వీర్యం చేయాలంటే చేయగలడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చేయగలడు. ఎందుకు చేయగలడు, ఎందుకు చేయకూడదు అనేది ఆయనకు ఆలోచన చెప్పేటటువంటి శక్తి మన దగ్గర లేదు. కాకపోతే ఏం చేస్తున్నాడు? ఒక ప్రాణి తనకు అవసరం లేదంటే నాశనం చేసేస్తున్నాడు. ఒక ప్రాణి అవసరం ఉందంటే దానికి జన్మనిస్తున్నాడు. తన ఇష్టానుసారంగా ప్రకాష్ గారు, ఇక్కడ ఇక్కడ ఒక చెప్పేది, ఒక అమాయకు తీసుకొచ్చి చెప్పినా కూడా వాళ్ళందరినీ పంపించకపోవడానికి కారణం ఫరో. ఏమన్నా చేయాలంటే ఫరోని చేయాలి. ఫరో నాశనం చేసి ఆ ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టుకొని ఆయనకు అనుకూలంగా చేసుకోవాలా? అది చేస్తే వదిలిపెట్టేసేసేసి ఒక రాత్రి అందరినీ మొత్తం సంబరించేసి ఆ పిల్లలు ఏం చేస్తాయా? తెలుపులి పిల్లలు ఏం చేస్తాయా? ఎట్లా చెప్పినాడేమో ఎక్కువగా ఆ తర్వాత దండిగా ఉన్నాయని ఇక్కడ ఈ సంఘటనలు అడుగుతుంది. దండిగా అడిగిపోతే మొత్తం చెప్పుకుని పోతే రాబానే అవుతుంది. చంపేటది చిన్నపిల్లలు ఇంకా ఇక్కడ కాదు, చాలా సార్లు చంపాడు. కరెక్టే, అది అదంతా అది ఉంది, చాలా ఉంది. ఇంకాను ఈ విషయంలో అట్లాగట్లా కాదు, నువ్వు పక్కకి పక్క వెళ్ళిపోతాను. దండి ఉన్నాయి అలాంటివి, అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇది తప్పారు అయితే ఎక్కువగా చేసింది అంటే నువ్వేమంటా అంటే దేవుళ్ళ ప్రశ్నించ మాకు హక్కు లేదు రా, ఇక్కడ సత్యనాశంగా ఏం అడిగేదని లేదు. ఏం మాట బైబిల్ గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు. దేవుడు ఉన్నాడు అనడానికి కేవలం విశ్వాసమే ఆధారం. మనమే చూడలేదు, మాట్లాడలేదు, ఏమో ఒక విశ్వాసం మాత్రమే. ఏ మత విశ్వాసం చొప్పున అయినా కానీ జరిగేది ఏంటంటే విశ్వాసం అంటే నమ్మకం. అవును, విశ్వాసం అని చెప్పేసి దేవుడు ఇష్టం వచ్చినట్టు చేయడు కదా. దేవుడు ఇష్టం వచ్చినట్టు చేయలేదు సృష్టిని. ప్రకాశ్ గారు, దేవుడు తన ఇష్టానుసారం చేయలేదు. ఎక్కడ సూర్యుని ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు, చంద్రుని ఎక్కడ పెట్టాడు, గ్లాస్ ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు, భూమిని ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు. అన్ని ఖర్చులు తిరుగుతుండాలి. ఇష్టానుసారం చేసి ఒకదాని కొట్టు కొట్టుకొని సర్వనాశం అయిపోతే ప్రపంచం అంతా. అట్లా చేయలేదు, చాలా పద్ధతిగా చేసినాడు. అలా చేసినప్పుడు ఇలా ఎందుకు చేశాడు యొక్క వాడిని నేను అడుగుతున్నా. ఏమి అవును మరి మరి ఇలాంటివి జరిగినాయి. జరిగినాయంటే కారణం ఏంటి? ఇప్పుడు కురుక్షేత్రం ఉంది, ఎంత మందిని పక్షాన్ని రక్షోహనీయులను కట్టం చేసి 18 మందిని మిగిలించాడు దాంట్లో. చెప్పేది దాని దానికి సమాధానం ఉంది. ఎవరెవరు ఎందుకు చెప్పినట్టు ప్రతి దానికి సమాధానం ఉంది. అక్కడ సర్వ విధాల అసలు సర్వ విధాల ప్రయత్నం చేశాడు శాంతి కోసం. ఆయన లాస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ఆ యొక్క కర్ణుని ఈ పక్క రప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు. కర్ణుడు ఈ పక్క వస్తే యుద్ధం ఆగిపోతుందని చెప్పేసేసి అసలు ద్రౌపది కూడా నిన్ను ఆరోపర్తగా అంగీకరిస్తున్నాయి కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అన్ని చేసినా కూడా సకల ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత ఇంకా మాట వినకపోతే ఆ పని చేశాడు.
ఇది అట్లా కాదు కదా, మాట వింటే మాట విండి కొని చేశాడు కదా. అక్కడ శ్రీకృష్ణుడు దుర్యోధను మాట చెప్తాడు ప్రకాశ్ గారు, దీనికి దీనికి ఒక్క నిమిషం శ్రీకృష్ణుడు యొక్క కృషి చేయడానికి దీనికి పోల్చడానికే లేదు. అక్కడ దుర్యోధను మాట దుర్యోధను మాట వెళ్ళిపోకుండా శ్రీకృష్ణుడు మార్చలేదు, చాలా విధాల ప్రయత్నం చేశాడు. ఇక్కడ పర్వ హృదయాన్ని కఠినపరిచాడు, అక్కడ దుర్యోధను మనుషులు శ్రీకృష్ణుడు కఠినపరచలేదు. ఇక్కడ ఎవరైతే ఒప్పుకుండేవన్నీ హాయిగా పంపించేవన్నీ పంపించుకోకుండా ఎక్కువ చేశాడు, మళ్ళీ చెప్పి పిల్లలందరూ చంపేశాడు. ఇది సైకో ఇది అంటారా లేకుంటే దేవుడు అంటారు? అది కాదు. ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తాను. నువ్వు ఏదైతే చెప్పావో కంపేర్ చేయడానికి వీలు కాదు. అది నేను కంపేర్ చేసింది ఏమో తెలుసా, నేను కంపేర్ చేసింది అంటే దైవ నిర్ణయాన్ని మాత్రమే కంపేర్ చేసినాను. నువ్వు అప్పుడు అక్కడ జరిగిన విషయాలు కాదు. ఒకటి శివ చక్రవర్తిని చంపాల్సిన అవసరం ఏంటి? బలి చక్రవర్తిని ఎంత న్యాయవంతు లేనటువంటి అతన్ని చంపాల్సిన అవసరం ఏమిటి? దానికంత ఇప్పుడు అట్లా కాదు, మీరు అట్లా కాదు. ఏమి నువ్వు ఒక్కొక్కటి అడిగితే నేను అట్లా కాదు. ప్రకాష్ గారు అట్లా కాదు చెప్పేది. వరుసగా చదువుకుని పోతుంది రా, వాళ్ళకి చెప్పడానికి ఏం తీసి బలి చెప్పడానికి ఏంటి. ఒక్కొక్కటి ఒక్కరోజు మాట్లాడదామని నీకు పూర్తి అవగాహన ఇస్తుంది దాని మీద, పూర్తి అవగాహన. నువ్వే ఒప్పుకుంటావు కరెక్టే, రాముడు చేసింది కరెక్టే నువ్వే ఒప్పుకుంటాను. నేను నిన్ను కన్విన్స్ చేయగలుగుతాను. నేను ఇక్కడ రీజన్స్ లేకుండా, హిందూ గ్రంథాలు రీజన్స్ లేకుండా ఏది లేదు. భగవంతు ప్రత్యేకానికి రీజన్ ఉంది, కానీ బైబుల్ ఏ దానికి రీజన్ లేదు. రీజన్ లెస్ ఇది అనమాట. సార్వభౌముడు ఒక్కడే అంతే, తన ఇష్టం. సార్వభౌముడు ఒక్కడే కాబట్టి తన ఇష్టం. ఎవరిని చంపాలా, ఎవరిని పుట్టించాలా, ఎవరిని నువ్వు కాదు సత్య. ఈ విధంగా అయితే నువ్వు కాదు సత్యాన్వేషణ అది కాదు. ప్రకాష్ గారు నేను సత్యాన్వేషణ చేస్తున్నా అంటే నీకు సత్యాన్వేషణ ఎలా దొరుకుతుంది ఈ విధంగా ఆలోచిస్తే? ఇప్పుడు అభిమన్యుని కావాలనే చంపించాడు, జగద్గురుని కావాలనే చంపించాడు, తన బంధువులే తన కావాలని చంపలేదు. అభిమన్యుడికి వరం ఉంది, పూర్వకాలం పూర్వం జన్మ ముందే ఇన్ని సంవత్సరాల పక్కన వరం ఉంది, అది దాని ప్రకారం జరిగింది. అది ప్రతి దానికి రీజన్ ఉందని చెప్తున్నా నేను. అది శ్రీకృష్ణ ప్రమేయం కాదు అక్కడ, అది కర్మ సిద్ధాంతం. అది ప్రతి దాంట్లో కర్మ సిద్ధాంతం పనిచేస్తే మన దాంట్లో కర్మ ఆ విధంగా ఉంది. అక్కడ ఆయన 12 సంవత్సరాల ఆయన యుద్ధ వయసులో 16 సంవత్సరాల తర్వాత చనిపోవాలని ఉంది అర్జునుడు. కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఎక్కడ ఏడ్చింది ఇడా? కర్మ ఏ కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పు నీకు. నీకు అట్లా కాదు ప్రకాష్ గారు, కర్మ సిద్ధాంతాన్ని మీరు ఆపాదించుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే జన్మ ఒక్కటే, నీకు వేరే జన్మ లేదు. కాబట్టి కర్మ సిద్ధాంతం అప్లై కాదు బైబిల్లో. కర్మ సిద్ధాంతం అంటే ఏంది రెడీ చెప్పు. కర్మ సిద్ధాంతం అంటే పూర్వజన్మలో జరిగిన దానికి, ఇంతకుముందు జరిగిన దానికి, దానికి జరిగే దానికి, చేసిన కర్మకి ఏది ఎఫెక్ట్ అయితే దాని ఇప్పుడు ముందులో ఒకటి ఒకరిని ఏదైనా చెయ్యి కాలో ఏదో తీసేస్తుంటాడు. ఈ జన్మలో వాళ్ళు చెయ్యి కాలు ఎవరో వేరే తీసేస్తాడు. ఆ విధంగా జరుగుతారు. అది కర్మ సిద్ధాంతం అంటే. కర్మ సిద్ధాంతం మీకు నీకు క్లియర్గా మూడు కర్మ ఉండే, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, అగామి కర్మ అని ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది నువ్వే ఒప్పుకుంటావు దాని గురించి, ఓహో ఇది కరెక్టే అని చెప్పేసి. ప్రతి దాంట్లోనూ ప్రూఫ్ ఉంది. చెప్తాను నీకు ప్రూఫ్ ఉంది దాంతో. అది ఎన్నికల తెలిస్తే పొజిషన్లో ఏమైనా నువ్వు జీవించలేవు. అది భగవంతుడు ఏది చెప్పేది అది అది ఒక రహస్యము. ఎలా తెలిసింది? యోగులు ఉన్నారు కాబట్టి అప్పుడు త్రికాల వేదులు శ్రీకృష్ణుడికి అన్ని తెలుసు కాబట్టి ఆయన చేశాడు అట్లా. ఇప్పుడు ఆ శక్తి లేదు ఎవరికి కూడా. ఆ కాలంలో తెలిసినా కూడా ఎఫెక్ట్ ఈ కాలం తెలిస్తే బతకలేరు అట్లా. చెప్తాను ఇప్పుడు కాదు. నేను అన్ని కలగాపులం చేస్తే అది ఎక్కడెక్కడ సబ్జెక్ట్ ఓటు పట్టుకుంటే సబ్జెక్ట్ ఓటు పట్టుకుంటే దేవట్ అయిపోతాయి. ఇదే మీరు చేసే పని అనమాట. క్రైస్తవులు నేను కాలం అంతా మాట్లాడినాను. ఒకటి పట్టుకుంటే దానికి సమాధానం లెక్క ఎక్కడెక్కడ వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఎక్కడున్నాం చెప్పు. ఇప్పుడు ఇక్కడ పరో చేసిన తప్పు ఏమీ లేదు. పాపం అనవసరంగా అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని
తొలిచూలు పిల్లల్ని అక్కడ మనుషులను చెప్పినటువంటి పిల్లల్ని తర్వాత అక్కడ ఉన్న పశువులు పశువు తొలి పిల్లలే గీసే అగురు చంపాడు కదా అవేం గీసాయి అవి ఏమి కాదు అవి యకోవాకి యకోవాకి ఫరో ఫరో అక్కడ పంపకం ఐగుప్తిని పంపుకోవడానికి అక్కడ ఉన్న పశువులు తొలిచూలుకి ఏమన్నా సంబంధం ఉందా ఏం ఉద్దేశం ఏమీ లేదు అంత ఇది కట్టు కథలా కనబడుతుంది బైబిల్ అంత మొత్తం అంతా ఒక్కదానికి రీజన్ లేదు రీజన్ లేదు ఇలాంటివి నేను కోకోలో చెప్తా ఇంకా ముందు ముందు వింటావు నేను ఏమేమి చెప్తాను నాది 67 అన్నప్పుడు ఎక్కడి నుంచి కౌంటింగ్ చేస్తారు రెడ్డి ఏది మీ ఏజ్ 67 అనడానికి కౌంటింగ్ ఎక్కడి నుంచి చేశారు పుట్టినప్పటి నుంచి కాదు రెడ్డి కౌంటింగ్ టోటల్ 67 అనడానికి మీ జీవితంలో 67 అంతకు ముందు నుంచి ఎక్కడనే ఏ విధంగా కాలాన్ని గుణించారు శాస్త్రజ్ఞులు గాని మేధావులు గాని ఎవరన్నా గాని ఎక్కడి నుంచి క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అని నిర్ణయించారు ఎందుకు అట్లెందుకు అప్పుడు అప్పుడు లేవో చాలివాహన శకం ఉంటుంది తర్వాత చాలా శకాలు ఉన్నాయి క్రీస్తుకు పూర్వం అన్ని చాలా శకాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ తుంగ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని తుంగలకి అసలు క్రీస్తు శకమే లేదు తీసేస్తాను తెలుసా మీకు అయ్యో నీకు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు మీరు అది తీసేసి సామాన్య శకం క్రీస్తు పుట్టినట్లు లేదని చెప్పేసి ఐక్యరాజ్య సంస్థ తీసేశారు 2015 లో అది శీర్షకం క్రీస్తు క్రీస్తు పూర్వం క్రీస్తుకం లేదు ఇప్పుడు సామాన్య శకము సామాన్య ఇదే ఉంది అవును కౌంటింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తం ప్రపంచానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది తీసుకొచ్చి పెట్టారు అంతకుముందు శాలివాహన శకము ఆ శకాలు చాలా ఉన్నాయి అవన్నీ తుంగలో దొక్కేశారు అవన్నీ తీసేసుకోలేదు తీసుకోలేదు అవన్నీ అంటే కాలాన్ని గురించడానికి అంటే కాలం ఉండేందుకు మా దాంట్లో ఉంది కదా ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు 20,000 5000 5000 సంవత్సరాలు అయింది కాలం కరెక్ట్గా ఉంది యుగాలు తర్వాత త్రేతాయుగము ద్వాపరయుగము ఈ ద్వాపర ఈ కలియుగం వచ్చేసేసి 44,32,000 సంవత్సరాలు ఉంది ఇప్పుడు ప్రథమ పాదం నడుస్తా ఉంది ఫస్ట్ గేలో యుగాలు 4 కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అవతారాలు అవన్నీ ఎందుకు దాంట్లో ఎందుకు వెళ్తుంది ఇప్పుడు కాదు ఇది 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 నేను ఇది అడిగింది కాదు ఇది భలే భలే టాక్టిక్ గా డైవర్ట్ చేస్తా ప్రకాష్ గారు మీరు కాదు పాయింట్ పాయింట్ వదిలిపెట్టేసి నేను డబ్బులు పోలా కలియుగం 4 లక్షల 2 సంవత్సరాలు దానికి డబ్బులు వచ్చే ద్వాపరయుగము దానికి త్రిపులు వచ్చే త్రేతాయుగం దాన్ని చెప్పుకుంటూ పోయి అక్కడి నుంచి అవన్నీ మనవంతాలు ఉన్నాయి కల్పాలు ఉన్నాయి మనవంతాలు ఉన్నాయి చాలా పెద్ద సబ్జెక్ట్ అది అది ఒక్క రోజులో అయిపోయే పని కాదది కల్పాలు ఉన్నాయి మనవంతాలు ఉన్నాయి ఇప్పుడు జరిగేది ఏదో మనవంతరము వై వస్తుంది మనవంతరం ఇది లేదు ఎలా చెప్తావు లేదని ఎలా చెప్తావు అదే క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంది చెప్ప లేదని చెప్పదా క్లియర్ గా ఉంది అంతా ఉంది మొత్తం ఉంది మీరేమంటే ఆ తీర్చకం తీర్చు పూర్వం అదొకటి పట్టుకోండి ఇది చెప్పారు దానివల్లనే వేరే గంటలు లేదు ఇది ఒక్కటే కరెక్ట్ అనేది అని దాంట్లో ఉండాలి మీరు నువ్వు మీరు మీరు సత్యాన్వేషణ చేయాలంటే బైబిల్లో పట్టుకుంటే సత్యాన్వేషణ ఎప్పటికీ విజయంలో కంప్లీట్ కాదు 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 కాలం గురించి కాదు ఫరో గురించి స్టార్ట్ చేసి నేను లేదా ప్రశ్నించే ప్రశ్నించే హక్కు లేదు అట్లయితే అయితే అయితే వదిలేసేయ ఇంకా ప్రశ్నించే హక్కు లేదంటే ప్రశ్నించే హక్కు లేదా కాదు ప్రశ్నించే హక్కు లేదంటే ఇంకేమి మాట్లాడదానికి లేదు ఏమి అడిగేదానికి లేదు ఇదంతా జన్లు ఉన్నాయి ఇంకేం అడిగేదానికి లేదు ఇంకా ప్రశ్నించే హక్కు లేదంటే అయిపోయాయి ఇంకా కృష్ణాసంగా అంతే కదా మరి ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి చాలా ఉన్నాయి ఇదో సమాధానం వేలలో ఉన్నాయి ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే మరణం
మళ్ళీ మొదటికి ఎందుకు వస్తావు ప్రకాష్ గారు అని ఇప్పుడు దాకా అంతా విని మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది మరి ఇక. మరణం జరగలేదు, మరణం జరగలేదు అక్కడ. అక్కడ చంపబడ్డారు వాళ్ళంతా, దేవుని ద్వారా చంపబడ్డారు అన్యాయంగా. వాళ్ళు ఏ పాపము ఎరగని వాళ్ళని చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. వదిలేసేయండి, పుట్టించిన వానికి చంపే హక్కు ఉందని కూడా ఇంకేం మాట్లాడకూడదు మనం, వదిలేచేయలేగా. అట్లా అది చెప్తే బదులు నువ్వు మా బైబిల్లో దీనికి సమాధానం లేదంటే కరెక్ట్ ఆన్సర్. ఎవరు రీజన్ లేకుండా ఏ భగవంతు రీజన్ లేకుండా చెప్పేది, రీజన్ లేకుండా ఏ భగవంతుడు ఎవరిని చంపడు. కాబట్టి రీజన్ లేకోకుండా ఒక్క యహోవా తప్పితే రీజన్ లేకుండా ఎవరు చంపలేదు. ప్రశ్నించలేమనకూడదు, ఆన్సర్ లేదని చెప్పు. ఎందుకు ప్రశ్నించకూడదు? భగవంతు అయితే ఇష్టానుసారం చేస్తాడా చెప్పు. ఎవరితో ఉంటది ఆన్సర్ చెప్పండి? ఏ మనిషి దగ్గర ఉంటది? ఉండదు, ఆయన దగ్గరే ఉంటది. ఏది ఈ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలంటే ఈ గ్రంథాన్ని ఎవరు పాటిస్తారు వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు దాని ఎక్కువ మార్గంలో పోతున్నావు కదా, ఎక్కువ మార్గంలో ఎవరు పోతున్నారో వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఇవ్వలేరంటే అది మీకు సపోర్ట్ చేయదు. అది ఈ గ్రంథమే సపోర్ చేయదు మీకు. ఇప్పుడు ఏ మా హిందూ గ్రంథాలు ఏ గ్రంథాన్ని తీసుకున్నా కూడా ఎవరిని ఎవరు ఎందుకు చంపారనే దానికి భగవంతుడే దానికి వ్యాఖ్యానంలో ఇచ్చాడు. ఈయన ఇలా జరిగింది కాబట్టి ఈయన ఈ విధంగా చంపాల్సి వచ్చింది, ఈయన పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ విధంగా జరిగింది, ప్రతి దానికి ఉంది. కానీ మీ బైబిల్లో ఒక్కదానికి సమాధానం దొరకదు. అది మేము నేను నెక్స్ట్ రేపు మాట్లాడదాం అట్లయితే. ఓకే, అవును నేను రేపు చెప్తా దానికి, రేపు టాపిక్ పెట్టుకుంటాం దాని గురించి. రైట్, ఓకే. ఇప్పుడు మేము యాజ్ ఏ హిందూ గ్రంథాలు చదివేవాళ్ళగా మేము తెలుసుకుంటాం అంత ఇద్దామా, మీకు అసలు ఏమి లేదు భగవంతుని ప్రశ్నించడానికి హక్కు లేదు అంటారు. అదే సర్వానికి ఆన్సర్. అదే ఏమన్నా ఇంకా ఫాస్టర్లు అయితే నీకు సైతాన్ని పట్టింది అంటారు. ఇంకా ఇటువంటి క్వశ్చన్లు అడిగితే నా సందేహాలు అడిగితే నీకు సైతాన్ పట్టింది అంటారు. మనము ప్రశ్నించకూడదు అని చదువుకోవడమే ఎవరో చెప్పింది కాదు. మానవులం కాబట్టి లిమిట్ గా పరిమితంగా ఉంటాం కాబట్టి పరిమితమైనటువంటి విషయాలని చూపిస్తాడు మన కన్ను కాబట్టి పరిమితమైన వాటిని. ప్రకాష్ గారు ఏమన్నా అక్కడ మెర్సి ఏమన్నా ఉందా అక్కడ? ఎందుకు అసలు ఏం సమాధానం లేకోకుండా ఏది రీజన్ లేకోకుండా అంతమంది చంపాడు? ఇంకా దండి ఉన్నాయి చంపిన చెప్పి అది అన్ని చూసుకుంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక నిర్వచనంలో ఆయన
ఆయన ఆయనకు ఉన్న నిర్వచనాలలో ఒక ఒక పాయింట్ ఇది ఏంది మెర్సీలెస్ మెర్సీలెస్ అనేది ఒక పాయింట్ కాబట్టి ఒక నిర్వచనం తయారు చేయడానికి అన్నిట్లలో నువ్వు పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ పోతున్నావు కాబట్టి పరమాత్ముడు అనే దానికి ఒక డెఫినేషన్ తయారు చేయడానికి డెఫినేషన్ ఎందుకు తయారు చేయాలి ఉన్నాయి దాని గురించి మరి రేపు మాట్లాడదాం రైట్ ఓకే చెప్తాను రేపు ఓకే ఓకే ఇంకా చాలా ఉన్నాయి పరమాత్ముడు అన్న పరమాత్ముడు అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి దానికి నేను రేపు మాట్లాడతాను ఓకేనా రైట్ ఓకే రైట్ ఓకే.